నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిమజ్జనం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో కూడా నిమజ్జనం కొనసాగుతుందని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువును కూడా పరిశీలించారు. ప్రస్తుతం కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనం ఏ విధంగా కొనసాగుతుంది సార్? జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ముఖ్యమైన సెంటర్లో కోటింది మైల్ దగ్గర కావచ్చు, వాడపల్లి దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, సో ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము అనుకుంటున్నాం మేబీ 1-2 వరకు ఈ కార్యక్రమం నడిచే అవకాశం ఉంటుంది. సో అన్ని చోట్ల కూడా ఏర్పాట్ల విషయంలో అన్ని రకాలు క్రేన్స్ కానీ స్విమ్మర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యారికేడింగ్, లైటింగ్, మెడికల్ ఫెసిలిటీ అన్నీ ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటుగా పోలీస్ ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ నల్గొండ పట్టణానికి సంబంధించి చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ ఆర్డీఓ గారు అందరు కలిసి ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర పటిష్టమైన ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే సుమారు ఇక్కడ 200 విగ్రహాలు దాటినాయి. సో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 450 విగ్రహాలు దాటినాయి. సో ప్రశాంతమైన వాతావరణం నడుస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత అంటే రాష్ట్ర విగ్రహం వరకు కూడా అందరూ సహకరించి ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా, ఎలాంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిందని కోరుతున్నాను. నల్గొండ పట్టణంలో చూస్తున్నాం సార్, విగ్రహాలు ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటి వరకు కూడా నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది సార్? ఏమైనా క్రేన్లు కూడా పెంచే అవకాశం ఉందా సార్? ఎస్ సార్, ప్రస్తుతానికి మనం ఇక్కడ అంటే ఇప్పుడున్న ఫ్లో చూస్తుంటే మనకు సుమారుగా 1 లేదా అంటే ఆఫ్టర్ మిడ్నైట్ 1 కానీ లేదా 2 వరకు పూర్తయ్యే అవకాశం కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం మన ఇక్కడ 3 క్రేన్లు నడుస్తున్నాయి. సో అవసరం ఉంటే ఇంకా పెంచుకుంటాం. కంఫర్టబుల్గా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని 1 లేదా 2 వరకు, మిడ్నైట్ 2 వరకు పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మొత్తం కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు మధ్యాహ్నం మిడ్నైట్ 1-2 వరకు కూడా మేము పూర్తిగా నిమజ్జనం ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడుతుందని కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.